హైపరాది తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులకు, సినీ ప్రియులకు రాజకీయాలపై మక్కువ చూపే వారికి అసలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఇతడు అన్నింట్లోనూ ఉంటూ హైలైట్ అవుతున్నాడు. ముఖ్యంగా అసాధారణమైన టాలెంట్ తో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ఇలా చాలా కాలంగా వరుసగా సినిమాలు షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో హైపరాది అనసూయ, భరద్వాజ్, శేఖర్ మాస్టర్ బట్టలు విప్పిన దానిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతో టాలెంట్ ఉన్న హైపరాది అనుకోకుండానే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో రైటర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన అతడు తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. దీంతో టీమ్ లీడర్ గా ఎదిగి సంచలనం అయిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడని అతడు బుల్లితెరపై బిగ్ స్టార్ గా మారి హవాను చూపించాడు. జబర్దస్త్ వల్ల స్టార్ గా మారిన హైపరాది చాలానే అవకాశాలను అందుకున్నాడు. ఇలా ఇప్పటికే అతడు ఎన్నో చిత్రాల్లో నటించాడు. వాటిలో కూడా తనదైన మార్కును చూపిస్తున్నాడు అతడు. ఏకదాటిగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటున్నాడు. దీని వల్ల బుల్లితెరపై వస్తున్న ఛాన్స్ ను తగ్గించుకుంటున్నాడు. ఆ ఫలితంగా హైపరాది ఎండితెరపైనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. సుదీర్ఘ కాలం పాటు జబర్దస్త్ షోలో సందడి చేసిన హైపరాది కొన్నేళ్ల నుంచి అందులో వర్క్ చేయడం లేదు. కానీ ఇప్పుడు డి శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో మాత్రం యమా సందడి చేస్తూ ప్రేక్షకులకు మజా పంచుతున్నాడు. అలాగే ఈటీవీలోనూ ప్రసారం అవుతున్న డి-18 సీజన్, డి సెలబ్రేషన్ స్పెషల్ షోలోనూ తనదైన మార్కుతో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. డి సెలబ్రేషన్ స్పెషల్ 2లో స్టార్ హీరోయిన్ హన్సిక, శేఖర్ మాస్టర్, గణేష్ స్వామి మాస్టర్లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వాళ్ళందరిపై హైపరాది స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు. ముఖ్యంగా హన్సికతో రొమాంటిక్ గా మాట్లాడుతూ శేఖర్ మాస్టర్ పై పంచులు వేస్తూ ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇలా హైపరాది తనదైన కామెడీని పంచుతూ షోను సక్సెస్ఫుల్ గా మారుస్తున్నాడు. కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ పేరుతో స్టార్ మాలో ఓ గేమ్ షో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో అనసూయ, భరద్వాజ్, శేఖర్ మాస్టర్లు డ్రెస్సులు విప్పేసి మరీ పోటీకి దిగడం అప్పుడు హాట్ టాపిక్ గా అయింది. ఇప్పుడు దీనిపై హైపరాది పంచులు వేశాడు. మా దగ్గర బటన్ థీమ్ అంటే సిగ్గుపడతారు, అక్కడ కోటు మొత్తం తీసేశారంటూ ఆ ఘటనను గుర్తు చేశాడు. శేఖర్ మాస్టర్ ను ఉద్దేశించి హైపరాది కామెంట్స్ చేయడంతో అతడు స్టేజ్ మీదకు వచ్చాడు. అప్పుడు ఆ షోలో చేసినట్లుగానే జాకెట్ విప్పుతో రచ్చ చేశాడు. ఆ తర్వాత నందుతో కలిసి ఆ సీన్ ను క్రియేట్ చేశాడు. ఇలా శేఖర్ మాస్టర్ అనసూయ చేసిన ఆ రచ్చను పరోక్షంగా ప్రస్తావిస్తూ రెచ్చిపోయాడు. దీంతో ఈ ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.